పీచు పరిశ్రమలు తయారు చేసిన పీచును దిగుమతి చేసుకునేది చైనా దేశం. అయితే కరోనా మహమ్మారి వలన చైనాకు ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా పీచును కొనే నాదుడు లేక పరిశ్రమలు మూసివేసుకునే పరిస్థితి వచ్చిందని పీచు పరిశ్రమల యాజమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజురోజుకి పరిశ్రమ నిర్వహణ భాగంగా మారుతుందని, ముఖ్యంగా కూలి పని వారికి కూలీ బాగా పెరిగిందని, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయని, అలాగే డీజిల్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, ఇలా ప్రతిదానికి రేట్లు పెరుగుతున్నాయి కానీ పీచుకు మాత్రం రేటు పెరగడం లేదని, దీనివల్ల నిర్వహణ భారం పెరిగి పరిశ్రమలు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని ఏలూరు జిల్లా కామరపుకోట మండలం కామరపుకోటకు చెందిన పీచు సరిశ్రమ రిపీట్ పీచు పరిశ్రమ యాజమాని రఘురామ్ తెలిపారు. ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్ చేయాలనే కోరికతో 5 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నట్లు రఘురామ్ తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున కొంత సపోర్ట్ అందించి పీచును అమ్మడానికి, అలాగే ఆక్వా పరిశ్రమల కరెంటుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నట్లుగా, పీచు పరిశ్రమలకు కూడా సబ్సిడీ అందిస్తే పరిశ్రమల నిర్వహణ సాధ్యమవుతుందని, దీనికి ద్వారా 10 మందికి ఉపాధి కలుగుతుందని, కాబట్టి ప్రభుత్వం పీచు పరిశ్రమల గురించి ఆలోచించి తగు చర్యలు తీసుకొని పీచు పరిశ్రమల ఉనికిని కాపాడాలని కోరుతున్నారు. రఘురామ్, మాది ఏలూరు జిల్లా కామరపుకోట మండలం కామరపుకోటలో పీస్ ఫ్యాక్టరీ. మా పీస్ ఫ్యాక్టరీ కొబ్బరి పీస్ అండి. మేము కొబ్బరి పీస్ తయారు చేస్తాము. మా పీస్ ఫ్యాక్టరీ మా తాతగారికి మా మామగారు దాదాపుగా 20 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేశారు. నేను ఈ పీస్ ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకుని 5 ఇయర్స్ అవుతుంది. నేను ఎంబీఏ కంప్లీట్ చేసి బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో ఈ పీస్ ఫ్యాక్టరీ తీసుకుని చేయడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా పీసు పరిశ్రమల్లో పీసు రేట్లు పెరగలేదు. పీసు రేట్ పెరగడం మానేసి ఈ కరోనా తర్వాత నుంచి అసలు పీసు కొనేవాడు లేడు. ఈ పీస్ ఫ్యాక్టరీలు అంతా చైనా మీద ఆధారపడిన పరిశ్రమలండి. దాదాపుగా మా ఒక్కొక్క ఇండస్ట్రీలో 20 నుంచి 50-60 మంది వర్కర్స్ పనిచేస్తారు. ఇప్పుడు ఈ చైనా మార్కెట్ లేక మన ఆంధ్రప్రదేశ్లో ఈ పీసు కొనేవాళ్ళు లేక దాదాపు ఈ 100 పరిశ్రమలు చాలా వరకు మూతపడిపోయినాయి. ఇంకా మాలాంటి వాళ్ళు సొంత వాళ్ళు ఏదో నడుపుకుంటున్నారు కానీ వీళ్ళకి శాలరీస్ లేబర్ ఖర్చు పెరిగిపోయింది. పీస్ ఫ్యాక్టరీలో 90% లేబర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ట్రాక్టర్ బయటికి వెళ్ళినా, దాన్ని లోడ్ చేసుకుని ఇక్కడికి వచ్చినా, ఇక్కడ పీస్ ఆరేయడానికి కానీ ఇట్లా కానీ లేబర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దీనికి కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టలేక ఈ పీస్ అమ్మలేక కేవలం పొట్టు మీదే ఆధారపడుతున్నాం మేము. అలాగే మాకు పీసు కూడా ఈ గవర్నమెంట్ ద్వారా ఏమన్నా సపోర్ట్ వచ్చి ఏమన్నా మేము అమ్ముకోగలిగితే ఈ వర్కర్స్కి మేము చాలా ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్వాకి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కరెంటులో, అలా మాకు కూడా ఏమన్నా సబ్సిడీ ఇస్తే మాకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.